హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య ఎక్కువగా టీవీ సీరియల్ జీ తెలుగు ఆడిషన్ అని చెప్పేసి, తర్వాత కాస్టింగ్ డైరెక్టర్ అని చెప్పేసి, తర్వాత మా టీవీలో మీకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, తర్వాత ఈటీవీలో మీకు సీరియల్లో అవకాశం వచ్చిందని చెప్పేసి, ఈ మధ్య ఇవి ఎక్కువ జరుగుతున్నాయండి. సో నా దృష్టికి వచ్చిందండి, ఈ యొక్క కంప్లైంట్ నా దగ్గరికి వచ్చిందండి. మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో, ఒక అతను నాకు ఫోన్ చేసి నాకు వాట్సాప్ పెట్టాడు. సో అది ఎంత పేక్ ఉందంటే, ఎంత నమ్మలేమండి మనం అది. ఎందుకంటే 8000 అనేది అసలు ఎవరికి ఇవ్వరండి. 8000 పేమెంట్ మాలాంటి సీనియర్లకు కూడా ఇవ్వరు పేమెంట్ 8000. సో మ్యాక్సిమం అంత పేమెంట్ ఇస్తున్నారంటే అది 100% అది పేక్ కొత్త వాళ్ళకి. నేను చెప్పేది కొత్త వాళ్ళకి అంత పేమెంట్ ఎవరు ఇవ్వరు. సో మీరు ఏం గుర్తు పెట్టుకోవాలంటే, అసలు అది ఒరిజినలా కాదా మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఈ ఛానల్ చూసేవారు ఎవరైనా సరే నాకు ఒకసారి పంపించండి, అది ఒరిజినలా కాదా నేను చెప్పి మీకు చెప్తాను. మీకు అది కూడా వాట్సాప్ మాకు ఫోన్ చేయకండి, వాట్సాప్ పెట్టండి, మీ స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టండి. మీకు ఆర్టిస్ట్ కార్డు ఉందా లేదా, మీరు ఆర్టిస్ట్ కార్డు కంపల్సరీ తీసుకోవాలి అంటే కనుక అది పేక్ 100% పేక్. ఇది గుర్తు పెట్టుకోండి, మీరు మోసపోకండి. మన ఛానల్ ఎవరైతే వచ్చి చూస్తున్నారో వీరందరూ కూడా మీరు మోసపోకూడదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కూడా. మీకు ఇంకా మంచి మంచి ఒక వీడియోస్ మనం చేస్తాం, సినిమాల గురించి, సీరియల్ గురించి అన్నీ కూడా, సినిమా న్యూస్, సినిమా ఎంటర్టైన్మెంట్స్ గురించి కూడా ఉంటాయి. మొత్తం కూడా మీకు పనికొచ్చే విధంగానే వీడియోలు ఉంటాయి. సో నెక్స్ట్ త్వరలో మంచి మంచి కార్యక్రమాలు మనం చేయబోతున్నాం ఈ ఛానల్లో. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ప్రతిదాన్ని మీరు నమ్మకండి. ఆర్టిస్ట్ కార్డు కావాలి అన్నవాడిని మాత్రం అది నమ్మకండి. ఆర్టిస్ట్ కార్డు లేకపోయినా మీకు షూటింగ్ అవకాశాలు వస్తాయి, చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఆర్టిస్ట్ కార్డు ఉంటేనే మీకు షూటింగ్లు వస్తాయంటే మాత్రం అది కరెక్ట్ కాదు. సో అది ఒకసారి ఆలోచించండి, దాని గురించి, దాని పరిస్థితి గురించి మీరు ఆలోచించి ముందుకు అడిగేయండి. లేదా మీకు డౌట్ ఉందా నాకు ఒకసారి పెట్టండి, ఆ స్క్రీన్ షాట్ పెట్టండి, ఇది పర్ఫెక్టా పర్ఫెక్ట్ కాదని అడగండి, నేను చెప్తాను అది దాని గురించి. ఓకేనా? ఎవరు కూడా తొందరపడి డబ్బులు కట్టకండి, వేస్ట్ చేసుకోకండి. ఆర్టిస్ట్ కార్డు అసలు తీసుకోకండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్, ఇది మీకు అవసరం ఉంటుంది. అది మీ ఇష్టం, అది 2 సినిమాలు 3 సినిమాలు చేసిన తర్వాతనే మనల్ని అడుగుతారు ఎవరన్నా. అంతేగాని మీరు ఫస్టే ఒక సినిమాకి ఎవరు తీసుకోమని చెప్పి ఎవరు అడగరు. మీరు కార్డు ఉంటేనే షూటింగ్ చేసుకోవాలని అయితే రూల్ ఏం లేదు. సో కార్డు లేకపోయినా మీరు చేసుకోవచ్చు, ఒక సినిమా 2 సినిమాల వరకు చేసుకోవచ్చు. తర్వాత మీకు పేరు వచ్చిన తర్వాత అప్పుడు కార్డు తీసుకోమంటారు. ఏ 2 నెంబర్స్ వచ్చి కార్డు తీసుకోమని అక్కడ లొకేషన్లు అడుగుతారు మిమ్మల్ని, బయట అడగరు, గుర్తుపెట్టుకోండి. బయట ఎక్కడ ఫోన్లలో మీకు ఫోన్ చేసి అడగరు, బయట ఎక్కడ అడగరు. ఓన్లీ లొకేషన్లో మీరు షూటింగ్ చేసేటప్పుడు మాత్రమే అడుగుతారు, మీ కార్డు ఉందా అని అడుగుతారు, అంతే. అప్పుడు కార్డు తీసుకో, అలా వీలైతే మీ దగ్గర డబ్బులు ఉంటే కార్డు తీసుకోండి. అప్పుడు యూనియన్ నెంబర్ ఏ యూనియన్ అని అడగండి. కంపల్సరిగా 24 క్రాప్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ యూనియన్ది 24 క్రాప్లో ఉందా లేదా. ఆ చెక్ చేసుకున్న తర్వాతనే ఆ కార్డు తీసుకోండి. ఇంకోటి, ఇప్పుడు కొత్తగా ఏంటంటే కాస్టింగ్ డైరెక్టర్స్. సో ఇప్పుడు నేను ఈ కాస్టింగ్ డైరెక్టర్లో నేను మెంబర్ని అయ్యాను. సో యూనియన్, కాస్టింగ్ డైరెక్టర్ యూనియన్లో నేను ఒక మెంబర్ని. ఓకే, ఇప్పుడు నేను ఇక యూనియన్ నెంబర్స్ ఎవరు కూడా మోసం చేయరు. సో మీరు బయట వ్యక్తులు, యూనియన్ కార్డు లేని వాళ్ళు మోసం చేస్తారు మిమ్మల్ని. ఈ కార్డు ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేయరు, అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళని నమ్మొచ్చు, కార్డు ఉన్న వాళ్ళని నమ్మవచ్చు. కార్డు లేకుండా మీరు ఒకటే, మీకు డౌట్ వస్తే వాళ్ళ కార్డు పెట్టమనండి. కాస్టింగ్ డైరెక్టర్ అని చెప్తే వాళ్ళని కార్డు పెట్టమని చెప్పు. ఆ కార్డు పెట్టమని చెప్తే అప్పుడు వాళ్ళు దొరికిపోతాడు. ఈ కార్డు లేదు అంటే కనుక ఈ కార్డు మీద నెంబర్ కోడ్ ఉంటుంది, మొబైల్ నెంబర్ కోడ్ ఉంటుంది వాళ్ళకి. ఆ నెంబరు ఈ నెంబర్ సేమ్ ఉందా లేదా ఒకసారి పరీక్షించుకోండి. ఎవరైనా మీకు ఇట్లా మేము కాస్ట్యూమ్ డైరెక్టర్ని మీ ఫొటోస్ పెట్టండి, లేకపోతే మాకు ఇంత అమౌంట్ పంపించండి అంటే మాత్రం 1 రూపాయి బిల్ల కూడా మీరు పంపించకండి. మీరు గుర్తుపెట్టుకోండి, 1 రూపాయి బిల్ల కూడా మీరు పంపించకండి. జాగ్రత్తగా ఉండండి. మీకు నచ్చితేనే ఇది 10 మందికి షేర్ చేయండి ఈ వీడియో.
పేక్ ఆడిషన్స్ కానీ పేక్ కాస్టింగ్ కాల్స్కి మీరు అటెండ్ అవ్వకండి, డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి, అనవసరంగా మనీ అనేది వేస్ట్ చేసుకోకండి. ఎవరికి కూడా సీరియల్లో అతిగా ఆశపడి 8,000 వస్తాయి 10,000 వస్తాయని చెప్పేసి మీరు డబ్బులు పే చేయకండి. అలాంటి ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, నాకు వాట్సాప్ చేయండి, ఓకేనా? ఉంటారండి. హాయ్ హలో నమస్కార్, మై సెల్ఫ్ సోనాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినిమా డ్రైవ్. థ్యాంక్ యూ.